హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్ ఈరోజు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డే సిక్స్ ఈవినింగ్ వీడియో మన టైం టేబుల్ ప్రకారం ఈరోజు వీడియోలో టీఎల్ఎమ్స్ గణిత టీఎల్ఎం సైన్స్ టీఎల్ఎం సోషల్ టీఎల్ఎం ఇలా ట్రై మెదడ్స్ యొక్క టీఎల్ఎం గురించి వివరించడం జరుగుతుంది మొత్తం గణితం సైన్స్ సోషల్ సంబంధించి ముప్పై ఐదు బిట్లు తయారు చేయడం జరిగింది టీఎల్ఎం గురించి అవన్నీ ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతాయి ఈ బిట్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరి లైక్ చేయండి కామెంట్ రూపంలో ఎలా ఉన్నాయో కూడా తెలియచేయండి ఇంకా ఇప్పుడు లేట్ చేయకుండా మనం బిట్లు చూద్దాం ముందుగా అన్నీ కలిపే ఉంటాయి ముందుగా గణితం సైన్సు సోషల్ ఎలా వరుగా ఉంటాయి ఒకటవది గణిత శాస్త్రం పరిమితత్వం నుండి అపరిమితత్వానికి దారితీస్తుంది నిర్వచించినది ఎవరు అయినటోళ్ళు ఫ్రాన్స్ రస్సెల్ స్వామి రామతీర్థ భాస్కరాచార్య మీరు బిడ్లు యొక్క ఆన్సర్లు ఒక దగ్గర రాసుకుని ఉంచితే లాస్ట్ రివీల్ చేసే ఆన్సర్లు బట్టి మీకు ఎన్ని వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి రెండవది గుణకారాన్ని పునరావృత సంకలనంగా భాగాహారాన్ని పునరావృత వ్యవకలనంగా చూపించడానికి ఉపయోగించే టీఎల్ఎం ఏది గ్రిడ్ పేపర్ జియో బోర్డ్ పెక్ బోర్డ్ ఏది కాదు మూడవది ఓబీబీ పథకం క్రింది వాటి కోసం రూపొందించారు పాఠశాలల్లో ఉపాధ్యాయుని నియామకం పాఠశాల మౌలిక వసతుల కల్పన బోధనా సామాగ్రిని పాఠశాలకు అందించడం పైవన్నీ నాలుగవది గణిత పేటికలో లేని సామాగ్రి ఏది నేపియర్ పట్టీలు భిన్నాల చట్టం జియో బోర్డు గణాకారాలు ఐదవది పోసల చట్టంతో క్రింది వాటిని నేర్పలేము సంకలనం వ్యవకలనం దశాంశ సంఖ్యలు రాయడం స్థాన విలువలు ఆప్షన్ ఏ ఒకటి రెండు ఆప్షన్ బి ఒకటి రెండు మూడు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి ఏది కాదు ఆరవది డామినో కార్డుల గురించి సరి అయినది ఇవి ప్రయోగ కేంద్రంలో తయారు చేసినవి వాడాలి ఈ ఉపాధ్యాయులు కూడా తయారు చేయవచ్చు ఇవి విద్యార్థులు కూడా తయారు చేయవచ్చు పైవన్నీ డామినో కార్డుల గురించి సరే ఆయనది ఎంపిక చేసుకోవాలి నెక్స్ట్ బిట్ ఏడవది గణిత పేటికలో గల ఘనాకారపు కడ్డీలు ఎన్ని పది వంద వెయ్యి ఇరవై ఎనిమిదవది గణిత ఉపాధ్యాయునికి కుడిచేయి వంటిది గణిత ప్రయోగశాల గణిత గ్రంథాలయం శుద్ధముక్క నల్లబల్ల తొమ్మిదవది గణిత క్లబ్కి సీనియర్ గణితోపాధ్యాయుడు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కోశాధికారి ఏది కాదు పదవది గణిత సంఘంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఆసక్తిగల పెద్దలని ఏ సభ్యులుగా పేర్కొంటారు గౌరవ సభ్యులు సాధారణ సభ్యులు ప్రాథమిక సభ్యులు పోషక సభ్యులు పదకొండవది ఓబిబి పథకాన్ని ఏ సంవత్సరంలో అమలు చేశారు పంతొమ్మిది ఎనభై ఆరు పంతొమ్మిది ఎనభై ఏడు పంతొమ్మిది తొంభై ఒకటి పంతొమ్మిది తొంభై రెండు పన్నెండవది జాన్ డ్యూయి గారి త్రిధృవ ప్రక్రియలో లేనిది పాఠశాల విద్యార్థి ఉపాధ్యాయుడు సమాజము పదమూడవది ఏ వయసులో ఉన్న పిల్లలకైనా సంవత్సరమంతా చాలినంత విలువైన సైన్స్ కార్యక్రమాలను ఏర్పరచడానికి పాఠశాల వాతావరణంలోనూ వెలుపల కూడా అసంఖ్యాక శాస్త్రీయ అవకాశాలు ఉన్నాయి అని చెప్పినది హాస్ ఈడీ ఓబర్స్ ఈఎస్ రూత్ ఆంతోనీ ఆఫ్మన్ సిడబల్యూ పద్నాలుగవది ఎడ్గర్డేల్ అనుభవ శంకో పీఠభాగంలో ఏబుంటుంది శాబ్దిక చిహ్నాలు ప్రత్యక్ష అనుభవాలు ప్రాతినిధ్య అనుభవాలు దృశ్య సాధనాలు పదిహేనవది డయోరమా అనేది ఎడ్గర్డెల్ శంకు ఆధారంగా దేనికి చెందును క్షేత్రయాత్రలు సవరింపబడిన అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలు ప్రదర్శనలు పదహారవది అభ్యసన క్రియలో ముఖ్యమైన ప్రేరణ వర్గీకరణ సన్నివేశ కల్పనలను పరిపూర్ణం చేసేవే బోధనోపకరణాలు అని నిర్వచించినది ఎవరు బర్టన్ ఎడ్గర్డేల్ మెక్ కౌన్ కార్టర్ వి గుడ్ నెక్స్ట్ బిట్ పదిహేడవది విఎస్ఎన్ఎల్ విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సేవలు భారత్లో ఎప్పుడు మొదలయ్యాయి పంతొమ్మిది తొంభై ఐదు పంతొమ్మిది తొంభై ఏడు పంతొమ్మిది తొంభై తొమ్మిది పంతొమ్మిది తొంభై ఎనిమిది పద్దెనిమిదవది ఇండియా బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ఉన్న రేడియోను ఆల్ ఇండియా రేడియోగా ఎప్పుడు మార్చారు పంతొమ్మిది ముప్పై పంతొమ్మిది ముప్పై ఆరు పంతొమ్మిది యాభై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నెక్స్ట్ బిట్ పంతొమ్మిదవది సేవేజ్ గ్రామ్ సూచనల ప్రకారం ప్రాథమిక పాఠశాల బెంచీల మధ్య దూరం ఎంత ఉండాలి ఒక మీటర్ ఒకటి పాయింట్ ఐదు మీటర్లు సున్నా పాయింట్ ఐదు మీటర్లు రెండు మీటర్లు ఇరవైవది సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పేటికలో గల వస్తువులు ఎన్ని వంద నూట రెండు నూట మూడు నూట ఏడు ఇరవై ఒకటవది జిల్లా వైజ్ఞానిక కేంద్రానికి చైర్మన్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డైట్ ప్రిన్సిపాల్ డిఈఓ ఇరవై రెండవది గ్రామీణ వైజ్ఞానిక కేంద్రానికి చైర్మన్ సర్పంచ్ ఎంపిటిసి పాఠశాల హెచ్ఎం సైన్స్ టీచర్ ఇరవై మూడవది మ్యూజియం అనే పదం మౌజియన్ అనే ఏ భాషా పదం నుండి వచ్చినది లాటిన్ గ్రీకు అరబిక్ జర్మన్ ఇరవై నాలుగవది పాఠశాల సైన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎవరు హెచ్ఎం సైన్స్ టీచర్ విద్యార్థి లీడర్ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నెక్స్ట్ బిట్ ఇరవై ఐదవది మొట్టమొదటిగా సైన్స్ ప్రాంతీయ ప్రదర్శనలు ప్రారంభమైన సంవత్సరము పంతొమ్మిది యాభై తొమ్మిది నుంచి అరవై పంతొమ్మిది అరవై రెండు నుంచి అరవై మూడు పంతొమ్మిది అరవై మూడు నుంచి అరవై నాలుగు పంతొమ్మిది అరవై నాలుగు నుంచి అరవై ఐదు ఇరవై ఆరవది జిల్లా స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనను ఎన్ని రోజులు ప్రదర్శిస్తారు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు నెక్స్ట్ బిట్ ఇరవై ఏడవది జీవశాస్త్ర బోధనలో అతి ముఖ్యమైనది హెర్బేరియం వైవేరియం టెర్రేరియం అక్వేరియం ఇరవై ఎనిమిదవది బాస్పోత్ శాఖంలో క్రింది వాటి ద్వారా చూపవచ్చు స్పష్టంగా హెర్బేరియం వైవేరియం టెర్రేరియం అక్వేరియం నెక్స్ట్ ఇరవై తొమ్మిదవది భూచర కల్పిత స్థావరం టెర్రేరియం అక్వేరియం హెర్బేరియం వైవేరియం ముప్పైవది నక్షత్రశాల యొక్క గది పైకప్పు ఆకారం వలయాకారం దీర్ఘ వృత్తాకారం అర్ధ గోళాకారం గోళాకారం ముప్పై ఒకటవది క్రింది వేటిలో ఆయా దేశాల ఖండాల రాష్ట్రాల సరిహద్దులు మాత్రమే గుర్తింపబడి ఉంటాయి రిలీఫ్ మ్యాప్లు రాజకీయ మ్యాప్లు స్కెచ్ మ్యాప్లు అట్లాస్ ముప్పై రెండవది ఒక ప్రదేశం సముద్ర మట్టం నుండి వెయ్యి నుంచి రెండు వేలు అడుగుల ఎత్తులో ఉంటే దాన్ని మ్యాప్లలో ఏ రంగుతో సూచిస్తారు ఎరుపు పసుపు లైట్ బ్రౌన్ లైట్ ఆకుపచ్చ ముప్పై మూడవది రెండు పరస్పర సంబంధం గల విషయాల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి క్రింది వేటిని ఉపయోగిస్తారు బార్ బార్గ్రాఫ్లు పైగ్రాఫ్లు రేఖా చిత్రాలు గ్రాఫ్లు ముప్పై నాలుగవది ఇప్పుడు ఈ రకం చాటుల ద్వారా వ్యవస్థీకృత అంశాలు క్రియాత్మక సంబంధాల గురించి తెలియజేయవచ్చు ప్రవాహ చాటులు వంశవృక్ష చాటు కాలక్రమ చాటు పై చాటు ముప్పై ఐదవది నిజ జీవిత సన్నివేశాన్ని పోలిన సన్నివేశం ఏర్పరిచి అనుకరించేటియే నాటకీకరణ సర్వేక్షణ సిమ్యులేషన్ క్షేత్ర పర్యటన ఇవి ఫ్రెండ్స్ ముప్పై ఐదు బిట్లు ఇవన్నీ మీరు ఆన్సర్స్ ఒక దగ్గర రాసుకుంటే ఇప్పుడు రివీల్ చేయబోయే ఆన్సర్లను బట్టి మీకు ఎన్నోచ్చాయో తెలుస్తుంది అలాగే ఎలాగున్నాయి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మీకు మరొకటి చెప్పాలనుకుంటున్నాను మన షెడ్యూల్లో రేపు ఎల్లుండి అయితే ఏ వీడియోలు లేవనుకున్నాం అలా కాకుండా రేపు డ్యూటీకి వెళ్ళినా మీకు టైంకి ఏడవ తరగతి సెమిస్టర్ వన్ నుంచి మార్నింగ్ వీడియో ఏడవ తరగతి సెమిస్టర్ టూ నుంచి ఈవినింగ్ వీడియో అప్లోడ్ అవుతుంది అంటే నేను డ్యూటీకి వెళ్ళిపోయినా ముందే అప్లోడ్ చేసి ఉంటాను మీకు టైంకి అయితే అవి వచ్చేస్తాయి అలా మన షెడ్యూల్లో లేని ఏడవ తరగతి టైం టేబుల్ ప్రకారం అయితే వచ్చేస్తుంది ఏడవ తరగతి తెలుగు సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఇంకా ఎయిత్ క్లాస్ కూడా ఇంకేదైనా రోజు అలా చేద్దాం ఎల్లుండి అయితే ఏ వీడియో కూడా రాదు ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ డ్యూటీలో ఉంటాం కాబట్టి రేపు కూడా ఖాళీ ఉండదు కాబట్టి ఎల్లుండి అయితే ఎటువంటి వీడియో మనకి అప్లోడ్ అవ్వదు ఇంకా ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం ఒకటోది గణిత శాస్త్రం పరిమితత్వం నుండి అపరిమితత్వానికి దారితీస్తుంది ఆయన నిర్వచించినది ఆన్సర్ ఆప్షన్ సి స్వామి రామతీర్థ స్వామి రామతీర్థ గారి నిర్వచనం ఇది రెండవది గుణకారాన్ని పునరావృత సంకలనంగా భాగాహారాన్ని పునరావృత వ్యవకలనంగా చూపించడానికి ఉపయోగించే టీఎల్ఎం ఏది ఆన్సర్ ఆప్షన్ సి పెగ్ బోర్డ్ పెగ్ బోర్డ్ ద్వారా గుణకారాన్ని పునరావృత సంకలనంగా భాగాహారాన్ని పునరావృత వ్యవకలనంగా చూపించడానికి వీలుంటుంది మూడవది ఓబీబీ పథకం క్రింది వేటి కోసం రూపొందించారు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకం పాఠశాల మౌలిక వస్తువుల కల్పన బోధనా సామాగ్రిని పాఠశాలకు అందించడం ఈ పై మూడింటి కోసం కూడా ఓబీబీ పథకాన్ని ఏర్పాటు చేశారు నాలుగవది గణిత పేటికలో లేని సామాగ్రి ఏది ఆన్సర్ ఆప్షన్ సి జియో బోర్డు ఈ జియో బోర్డు గణిత పేటికలో ఉండదు మిగతా మూడు కూడా గణిత పేటికలో ఉంటాయి నేపియర్ పట్టీలు భిన్నాల చట్టాలు జామితీయీ ఘనాకారాలు నెక్స్ట్ బిట్ ఐదవది పోసల చట్టంతో క్రింది వాటిని నేర్పలేము ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు ఎందుకంటే పోషల చట్టం ద్వారా సంకలనం వ్యవకలనం దశాంశ సంఖ్యలు రాయడం స్థాన విలువలు ఇవన్నీ కూడా నేర్పవచ్చు ఆరవది డామినో కార్డుల గురించి సరి అయినది ఆన్సర్ ఆప్షన్ డి పై ఇవన్నీ ఇవి ప్రయోగ కేంద్రంలో తయారు చేసిన ఉపయోగించవచ్చు ఉపాధ్యాయులు కూడా తయారు చేయవచ్చు విద్యార్థులు కూడా సొంతంగా తయారు చేయవచ్చు అందుకే వీటిని బోధన అభ్యసన ఉపకరణాలు అంటారు డామినో కార్డులని నెక్స్ట్ బిట్ ఏడవది గణిత పేటికలో గల గణాకారపు కడ్డీలు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ బి వంద ఎందుకంటే ఒక్కొక్క సేఫ్వి పది కాబట్టి పది ఇంటూ పది ఉంటాయి వంద ఉంటాయి ఎనిమిదవది గణిత ఉపాధ్యాయునికి కుడిచేయి వంటిది ఆన్సర్ ఆప్షన్ ఏ గణిత ప్రయోగశాల గణిత ప్రయోగశాలని గణిత ఉపాధ్యాయుడికి కుడిచేయిగా అభివర్ణిస్తారు తొమ్మిదవది గణిత క్లబ్కి సీనియర్ గణితోపాధ్యాయుడు ఆన్సర్ ఆప్షన్ బి ఉపాధ్యక్షుడు సీనియర్ గణితోపాధ్యాయుడు ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు హెచ్ఎం గారు పదవది గణిత సంఘంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఆసక్తిగల పెద్దలని ఏ సభ్యులుగా పేర్కొంటారు ఆన్సర్ ఆప్షన్ డి పోషక సభ్యులుగా గణిత సంఘంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఆసక్తిగల పెద్దలని పోషక సభ్యులుగా పేర్కొంటారు పదకొండవది ఓబీబీ పథకాన్ని ఏ సంవత్సరంలో అమలు చేశారు ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ప్రకారం పంతొమ్మిది ఎనభై ఏడులో ఓబీబీ పథకాన్ని అమలు చేశారు పన్నెండవది జాన్ జూయి గారి త్రిధ్రువ ప్రక్రియలో లేనిది ఆన్సర్ ఆప్షన్ ఏ పాఠశాల ఎందుకంటే త్రిధ్రువ ప్రక్రియలో విద్యార్థి ఉపాధ్యాయుడు సమాజంగా ఆయన వర్ణించారు నెక్స్ట్ బిట్ పదమూడవది ఏ వయసులో ఉన్న పిల్లలకైనా సంవత్సరమంతా చాలనంత విలువైన సైన్స్ కార్యక్రమాలను ఏర్పరచడానికి పాఠశాల వాతావరణంలోనూ వెలుపల కూడా అసంఖ్యాక శాస్త్రీయ అవకాశాలు ఉన్నాయి అని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ సి రూత్ యాంతోని పద్నాలుగవది ఎడ్గర్డెల్ శంకువు భాగంలో ఏముంటుంది ఆన్సర్ ఆప్షన్ బి ప్రత్యక్ష అనుభవాలు భాగంలో ప్రత్యక్ష అనుభవాలు పైన శాబ్దిక చిహ్నాలు ఉంటాయి ఎడ్గర్డెల్ అనుభవ శంకు చాలా ఇంపార్టెంటు నెక్స్ట్ బిట్ పదిహేనవది డయోరమా అనేది ఎడ్గర్డెల్ శంకు ఆధారంగా దేనికి చెందును ఆన్సర్ ఆప్షన్ బి సవరింపబడిన అనుభవాలు వీటిని త్రీడీ డయాగ్రామ్స్ అంటారు సవరింపబడిన అనుభవాలు పదహారవది అభ్యసన క్రియలో ముఖ్యమైన ప్రేరణ వర్గీకరణ సన్నివేశ కల్పనలను పరిపూర్ణం చేసేవే బోధనోపకరణాలు అని నిర్వచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి కార్టర్ వి గుడ్ కార్టర్ వి గుడ్ యొక్క నిర్వచనం ఇది నెక్స్ట్ బిట్ పదిహేడవది విఎస్ఎన్ఎల్ విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ సేవలు భారత్లో ఎప్పుడు మొదలయ్యాయి ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విఎస్ఎన్ఎల్ విదేశీ సంచార్ నిగం లిమిటెడ్ ఎబ్రివేషన్ కూడా అడగవచ్చు సేవలు మొదలయ్యాయి పద్దెనిమిదవది ఇండియా బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ఉన్న రేడియోను ఆల్ ఇండియా రేడియోగా ఎప్పుడు మార్చారు ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఇండియా బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా పంతొమ్మిది వందల ముప్పైలో మార్చి దాన్ని ఆల్ ఇండియా రేడియోగా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మార్చారు పంతొమ్మిదవది సేవేజ్ గ్రామ్ సూచనల ప్రకారం ప్రాథమిక పాఠశాల బెంచీల మధ్య దూరం ఎంత ఉండాలి ఆన్సర్ ఆప్షన్ ఏ ఒక మీటర్ ఉండాలి ప్రాథమిక పాఠశాల బెంచీల మధ్య దూరం ఒక మీటర్ ఉండాలని ఆయన సూచించారు ఇరవైవది సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పేటికలో గల వస్తువులు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ డి నూట ఏడు సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పేటికలో గల వస్తువులు నూట ఏడు ఇరవై ఒకటి జిల్లా వైజ్ఞానిక కేంద్రానికి చైర్మన్ ఆన్సర్ ఆప్షన్ ఏ కలెక్టర్ వైస్ చైర్మన్ డిఈఓ కలెక్టర్ చైర్మన్గా డిఈఓ వైస్ చైర్మన్గా జిల్లా వైజ్ఞానిక కేంద్రం ఉంటుంది నెక్స్ట్ ఇరవై రెండవది గ్రామీణ వైజ్ఞానిక కేంద్రానికి చైర్మన్ ఆన్సర్ ఆప్షన్ సి పాఠశాల హెచ్ఎం గ్రామీణ వైజ్ఞానిక కేంద్రానికి చైర్మన్ పాఠశాల హెచ్ఎం వైస్ చైర్మన్ సైన్స్ టీచర్ ఇరవై మూడవది మ్యూజియం అనే పదం మౌజియన్ అనే ఏ భాషా పదం నుండి వచ్చినది ఆన్సర్ ఆప్షన్ బి గ్రీకు మ్యూజియం అనేది మౌజియన్ అనే గ్రీకు భాషా పదం నుండి వచ్చినది ఇరవై నాలుగు పాఠశాల సైన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ హెచ్ఎం సైన్స్ క్లబ్ కూడా అధ్యక్షుడైతే హెచ్ఎం ఉపాధ్యక్షుడైతే సైన్స్ టీచర్ ఇరవై ఐదవది మొట్టమొదటిగా సైన్స్ ప్రాంతీయ ప్రదర్శనలు ప్రారంభమైన సంవత్సరము ఆన్సర్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు ఇరవై ఆరవది జిల్లా స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనను ఎన్ని రోజులు ప్రదర్శిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి మూడు రోజులు జిల్లా స్థాయిలో మూడు రోజుల పాటు వైజ్ఞానిక ప్రదర్శనను ప్రదర్శిస్తారు ఇరవై ఏడవది జీవశాస్త్ర బోధనలో అతి ముఖ్యమైనది ఆన్సర్ ఆప్షన్ ఏ హెర్బేరియం జీవశాస్త్ర బోధనలో హెర్బేరియం అతి ముఖ్యమైనది ఇరవై ఎనిమిది భాస్పోత్ శాఖంను క్రింది వాటి ద్వారా చూపవచ్చు స్పష్టంగా ఆన్సర్ ఆప్షన్ బి వైవేరియం బాస్పోత్ శాఖంను వైవేరియం ద్వారా స్పష్టంగా చూపవచ్చు గాజు గ్లాస్ పైన ఆ నీటి బిందువులు అనేవి కనబడతాయి నెక్స్ట్ బిట్ ఇరవై తొమ్మిదవది భూచర కల్పిత స్థావరం ఆన్సర్ ఆప్షన్ ఏ టెర్రేరియం భూచర కల్పిత స్థావరం టెర్రేరియం ముప్పైవది నక్షత్రశాల యొక్క గది పైకప్పు ఆకారం ఆన్సర్ ఆప్షన్ సి అర్ధ గోళాకారం నక్షత్రశాల యొక్క గది పైకప్పు అర్ధగోళాకారంగాను క్రింద కూర్చున్నవన్నీ కూడా వలయాకారంగా ఉంటాయి ముప్పై ఒకటి క్రింది వేటిలో ఆయా దేశాల ఖండాల రాష్ట్రాల సరిహద్దులు మాత్రమే గుర్తింపబడి ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ సి స్కెచ్ మ్యాప్లు స్కెచ్ మ్యాప్లు ముప్పై రెండు ఒక ప్రదేశం సముద్ర మట్టం నుండి వెయ్యి నుంచి రెండు వేల అడుగులు ఎత్తులో ఉంటే దాన్ని మ్యాప్లో ఏ రంగుతో సూచిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి పసుపు పసుపు రంగులో వెయ్యి నుంచి రెండు వేలు అడుగులు ఎత్తులో ఉంటే దాన్ని మ్యాప్లో పసుపు రంగుతో సూచిస్తారు ముప్పై మూడు రెండు పరస్పర సంబంధం గల విషయాల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి క్రింది వేటిని ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి రేఖా చిత్రాలు రెండు పరస్పర సంబంధం గల విషయాల మధ్య సంబంధాల కోసం రేఖా చిత్రాలు యూజ్ చేస్తారు ముప్పై నాలుగు ఈ రకం చాటుల ద్వారా వ్యవస్థీకృత అంశాలు క్రియాత్మక సంబంధాల గురించి తెలియజేయవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రవాహ చాటులు వీటినే ఫ్లో చాట్లు అంటారు ఈ రకం చాట్ల ద్వారా వ్యవస్థీకృత అంశాలు క్రియాత్మక సంబంధాల గురించి తెలియజేయవచ్చు ముప్పై ఐదు నిజ జీవిత సన్నివేశాన్ని పోలిన సన్నివేశం ఏర్పరచి అనుకరించటే సిమ్యులేషన్ ఆన్సర్ ఆప్షన్ సి సిమ్యులేషన్ నిజ జీవిత సన్నివేశాన్ని పోలిన సన్నివేశాన్ని ఏర్పరచడమే సిమ్యులేషన్ ఇవి ఫ్రెండ్స్ గణితము సైన్సు శ్వాసలు మొత్తం మూడు రకాల టీఎల్ఎంల గురించి బోధనోపకరణాల గురించి ముప్పై ఐదు బిట్లు ఇవి టాప్ బిట్స్ ఈ విడిసన్న మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ర్యాపిడ్ వీడియోలు అంటే డే సెవెన్గా రేపు ఇచ్చుకోము ఎందుకంటే మనం షెడ్యూల్ ఇచ్చుకోలేదు కాబట్టి ర్యాపిడ్ వీడియోలు అయితే సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్ మార్నింగ్ తెలుగు సెవెంత్ క్లాస్ ఈవినింగ్ తెలుగు సెమిస్టర్ టూ నుంచి వీటిలో వస్తాయి దానికోసం రేపు చదువుకోండి ఇంకా ఎల్లుండి ఎలక్షన్ రోజు ఆ రోజు రెస్ట్ ఉంటుంది ఎందుకంటే మేము డ్యూటీలో ఉంటాం కాబట్టి రేపు కూడా డ్యూటీ బట్ షెడ్యూల్ విడిచిపెట్టింది ఎందుకైనా మంచిదని రేపించుకుంటున్నాము ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేచ్యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఎక్కువ మందికి షేర్ చేయండి వాళ్ళకే ఉపయోగపడుతుంది ఇవి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనల్ల కలుద్దాం అంతవరకు స్టేచ్యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేచ్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో